నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ శార్వరినామ సంవత్సర జూలై రెండు వేల ఇరవై మిథున రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ హరి ఓ రెండు వేల ఇరవై ఆగస్టు నెల మిథున రాశి రాశి ఫలితాలు గురువుగారు ఏమో శని తర్వాత రాహువు కేతువు ఈ యొక్క సంచారం ఎలా ఉంటుందో అంటే వీళ్ళు పెద్ద గ్రహాలు అంటే గురువుగారు ఒక రాశిలోంచి నుంచి ఇంకో రాశిలోకి మారటానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఒక సుమారు ఒక సంవత్సరం పడుతుంది అట్లాగే శని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారటానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది రాహుకేతులు సుమారు ఒకటిన్నర సంవత్సరాలు కాబట్టి ఇంతటి పెద్ద పెద్ద కాబట్టి వీళ్ళని మనం పెద్ద గ్రహాలుగా చేసుకొని మిగతా గ్రహాలు అన్నట్టు కూడా చెప్పుకుంటాం ఇవి ముఖ్యంగా చెప్పుకుంటాం ఈ సంచార ఫలితం ఆ చెప్పుకునేటువంటి రాశి మీద ఎంత ప్రభావం చూపిస్తాయి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పడానికే ఈ రాశి ఫలాలు అందుకంటే ఏం లేదు గురువుగారి సంచారం ఎలా ఉందో చూద్దాం గురు సంచారం ధనుర్ రాశిలో గురుగారు సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అంటే మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి గురువుగారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ధనుర్ రాశిలో సంచారం మిథున రాశి వారికి ఏమవుతుంది సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ స్థానం మంచిదే పైగా ఇప్పుడు గురువుగారు కూడా అక్కడే అక్కడ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడంటే మిథున రాశిని చూస్తూ ఉన్నాడని అర్థం గురువుగారి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క వీక్షణ మిథున రాశి వారికి ఉన్నది కాబట్టి గురువు ఎక్కడ ఏ ఐదు ఏడు ఈ దీంతో ఆయన వీక్షణ తొమ్మిది ఈ వీక్షణ చేస్తూ ఉంటారు ఆ రాశులన్నీ శుభప్రదంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు గురువుగారు మిథున రాశిని వీక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి గోచార రీత్యా శుభప్రదంగా ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు పైగా ఇది సప్తమ స్థానంలో చేస్తూ ఉన్నారు ఇంకో విషయం చెప్పుకుందాం మనం మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు గురువు గారు రాశిలో మిథున రాశి వారికి సప్తమ రాశిలో అంటే మీ భార్య యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఆవిడ కూడా కొంత కలిసి వస్తుంది ఈ యొక్క రా ఈ ఈ ఈ యొక్క ఆగస్టు నెల మిథున రాశి వారికి మంచి రాజయోగంగా ఉంటుంది అసలు మిథున రాశి వారికి కిందటి అని చెప్పాను రాజయోగంగా ఉంటుంది అసలు నేను చెప్పక్కర్లేదు ఇంకొక నాలుగు నెలల వరకు చెప్పక్కర్లేదు అని కూడా చెప్పాను అయినా మాసాధిపతులు వాటి గురించి కొద్దిగా చెప్పుకోవాలి కాబట్టి బాబు నేను చెప్పేది వినండి అని మనం చేశాను కిందటి సంవత్సరం కిందటి నెల కాబట్టి వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంది ఆనందదాయకంగా ఉంది రాజయోగంగా ఉంటుంది మిథున రాశి వారికి కాబట్టి మిగిలినటువంటి ఈ ఏ గ్రహ దోషాలు కూడా వర్తించే వీళ్ళకి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి అటువంటి యోగజాతకం అత్యంత శుభయోగములు కలుగుతాయి ఈ యొక్క ఆగస్టు నెలలో కా ఎందుకంటే ధనుర్ రాశిలో ఉండేటువంటి యొక్క ఈ గురువుగారు సప్తమ దృష్టితోటి మిథున రాశిని చూస్తూ ఉంటాడు అసలు ఈ గురువుగారు ఎవరన్నమాట మిథున రాశికి సప్తమ రాజ్యాధిపతి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మిథునాన్ని చూస్తూ ఉంటే ఏ గ్రహ దోషాలు లేవు ఇక్కడ అది మనం గమనించాలి సంపూర్ణమైనటువంటి యొక్క విశేషాలు రజితమూర్తిగా గురువుగారు స్వక్షేత్రంలో సప్తమంలో ధనుర్ రాశిలో సంచారించ సంచరించడం వలన మిథున రాశిని చూస్తూ ఉండటం మూలంగా మిథున రాశి వారికి రాజయోగం ఇక తర్వాత ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత శని యొక్క గ్రహం ఏ విధంగా ఉంటుంది శని గ్రహ యొక్క సంచారం శని ఏమవుతారండి మిథున రాశి వాళ్ళకి మకరం కుంభరాశి అధిపతి కదా మకర కుంభాలు రెండు కూడా మిథునానికి అయితే అష్టమం భాగ్యం అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని గారు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అష్టమం అంటే ఆరోగ్యస్థానం కష్టనష్టాల స్థానం మరి కష్టనష్టాల స్థానం ఆరోగ్య స్థానంలో శని ఉంటే మాకు ఎలా బాగా ఉంటుందండి అని చెప్పిన ప్రశ్న బాగా ఉంటుంది ఎందుకని అక్కడ అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శని గురుబలం చాలా బాగా ఉన్నది కాబట్టి శని యొక్క సంచారం కూడా వారికి అనుకూలంగా ఉంది ఇంకొకటి అష్టమాధిపతి అయినటువంటి యొక్క శని అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విషయం ఆ స్థానం వాడు ఆయనే ఆ స్థానంలోనే సంచారం చేస్తున్నప్పుడు ఆ స్థానానికి న్యాయం చేకూర్చాలిగా కాబట్టి అష్టమశని దోషం మిథున రాశి వాళ్ళకి లేదు ఇది ఇది గొప్ప విషయం మీరందరూ కూడా మనం అందరం కూడా నోట్ చేసుకోవాల్సినటువంటిది అందుకే యోగదాయకంగా ఉంటుంది ఇంకొక నాలుగైదు నెలల వరకు కూడా అని చెప్పింది ఇంతటి నెలలో నేను మిథున రాశి వాడు అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క నెలకి చెప్తూ ఉంటాం తర్వాత రాహు యొక్క బలం ఏ విధంగా ఉంది రాహు యొక్క సంచారం ఉందండి ఇప్పుడు మిథున రాశిలోనే జరుగుతుంది అంటే జన్మ రాశిలోనే జన్మలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది మరి జన్మలో రాహు సంచారం జరుగుతుంటే బాగా ఉంటుందండి చాలామంది బాగోదండి మీకు రాహు యొక్క సంచారం మీకు చాలా తీవ్రమైన పరిణామాలు కలిగిస్తాయి అది ఇది అని అంటున్నారండి భయంగా ఉందని అన్నారు ఏం భయపడగలిసి పని లేదు ఎందుకని రాహు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు మిథునంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు పైగా గురువీక్షణ కూడా ఉన్నది ఇప్పుడు రాహుకి కాబట్టి మిథున రాశి వారికి రాహు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకంగా ఉంటాడు ఏ విధమైనటువంటి యొక్క టెన్షన్స్ మీరు పెట్టుకోవాల్సిన పని లేదు పూర్వం ఏదైనా కొద్దో గొప్ప టెన్షన్స్ డిప్రెషన్స్ అట్లాంటిది ఏదో కొన్ని పదాలు ఉంటాయి అవి కూడా ఇప్పుడు మీకు ఉండవు ఈ నెలలో అవన్నీ పోతాయి ఒక ధైర్యం వస్తుంది ఒక మొక్కవోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు చేసుకోగలుగుతారు మిథున రాశి వారు గురుబలం శని బలం రాహుబలం యొక్క తోటి చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది మీకు యోగదాయకంగా రాధయోగంగా ఉంటుంది చెప్పుకోకలేగా వచ్చే నెలలో కూడా ఇవే చెప్తాను నేను మీకు ముందే చెప్తున్నా ఈ మిథున రాశి వాళ్ళకి రాశి ఫలితాలుగా అయితే మాసాధిపతులు ఎలా ఉన్నారు వాళ్ళని తర్వాత రవి సంచారం ఒకటి మాసాధిపతుల సంచారం బట్టి కొంత మార్పు ఉంటుంది ఆ అవి మాత్రం చెప్పుకుంటూ ఉంటాను ఈ వచ్చే నెలలో కూడా గురువుగారికి కానీ శనికి కానీ రాహువుకి కానీ కేతువుకి కానీ ఇవే చెప్పాల్సి ఉంటుంది అని ముందే మనం చేస్తున్నాం తర్వాత కేతువు కేతువు సప్తమంలోనే ఉన్నారు గురువుగారితో ఉన్నాడు కేతువు కూడా రజితమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నారు కేతువు ఛాయాగ్రహం గురువుగారితో కలిసి ఉన్నారు గురువుగారు ఏమో చాలా రైతమూర్తిగా స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు యొక్క ఫలితాలనే ఇస్తాడు రజితమూర్తిగా సంచరిస్తున్నటువంటి యొక్క కేతువు సప్తమంలో అత్యంత శుభయోగదాయకంగా ఉంటుంది ఈ విశేషాలన్నీ కూడాను వారికి ఇకపోతే రవిగ్రహ యొక్క సంచారం ఎలా ఉంది రవిగ్రహం ఒకటి నుంచి పదహారో తారీఖు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఫస్ట్ హాఫ్ కర్కాటకం నెక్స్ట్ హాఫ్ సింహరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు అంటే కర్కాటక రాశికి రవి సంచారం ఉంది అని చెప్పనంటే ఇప్పుడు ఏం చెప్పాలి మనం చెప్పండి మిథున రాశి మిథునం కర్కాటకం రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు రెండింటి సంచారం పర్వాలేదు మంచి ఫలితాలే ఉంటాయి తర్వాత సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు సింహరాశి స్వక్షేత్రం ఆయన ఇంట్లో ఆయనే ప్రవేశిస్తాడు అంటే మిథున రాశి వారికి మూడింట విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే మంచి యోగదాయకంగా ఉంటుంది రాజయోగంగా ఉంటుంది రవి యొక్క సంచారం కూడా ఈ నెలలో వృష మిథున రాశి వారికి ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఈ రవి యొక్క సంచారం మూలంగా తర్వాత కుజగ్రహ సంచారం కుజగ్రహ సంచారం మేనమేషాల్లో సంచారం చేస్తూ ఉంటాడు మీనం ఏమవుతుందండి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి పదో రాశి అవుతుంది ఆ పదో స్థానంలో సంచరించడం అనేటువంటిది మంచి ఫలితాన్ని ఇస్తాడు అది తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తారు నెక్స్ట్ హాఫ్ పదో తారీఖు తర్వాత నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తారు మిథున రాశి వాళ్ళకి మేషరాశి లాభరాశి అవుతుంది అది స్వక్షేత్రం అంటే లాభస్థానాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభాన్ని అవి ఏం చేస్తాడు కుజగ్రహం చాలా బాగుంటుంది అంటే అప్పుడు ఏదైనా స్థలాలు పొలాలు ఈ తర్వాత తోటలో ఇలాంటి చేయటం అలాంటిది జరుగుతూ ఉంటుంది దాంట్లో కులు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ నెలలో ఆగస్టు నెలలో మిథున రాశి వాళ్ళకి అలాగే శుక్రగ్రహం శుక్రగ్రహం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మిథున రాశిలో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అర్థం అంటే మిథున రాశిలో శుక్రగ్రహం సంచారం చేస్తుంటే అదే రా అదే రాశిలో అంటే జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన మిథున రాశిలో అంటే మిథున రాశి వాళ్ళకి మిథునలోనే సంచారం చేస్తున్నాడు శుక్రుడు ఇది బాగా కలిసి వచ్చేటువంటి యొక్క విశేషం ఆయనకి ఎందుకంటే బుధశుక్కులు ఇద్దరు మిత్రులు కాబట్టి తర్వాత ఇక బుధగ్రహ సంచారం ఎలా ఉంది అంటే ఒకటి నుంచి పదహారు దాకా కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటాడు బుధ బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకానేమో ఆయన కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది రెండింటి సంచారం చాలా లాభదాయకంగా ఉంటుంది అట్లాగే అసలు మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి రెండింటి సంచారం చేస్తే ధనస్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి రాశ్యాధిపతి ధనస్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభప్రదం లాభదాయకంగా ఉంటుంది అలాగే పదిహేడు నుంచి నెలాఖరు వరకు కూడా బుధగ్రహం సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశి అంటే ఏమైందండి మూడవ రాశి అయింది అది విక్రమస్థానం అయింది చాలా చాలా యోగదాయకంగా ఉంటుంది అయితే శుభ వ్యయం చేయిస్తాడు బుధుడు అని చెప్పుకోవాలి ఇప్పుడు విద్యార్థులకి బాగా ఉంది ఎందుకంటే గురువు గారు రజితమూర్తిగా అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురుబలం బాగుంది కాబట్టి మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు అట్లాగే వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది తర్వాత ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి ఏంటంటే సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా అధికారుల యొక్క మెప్పులు పొందటానికి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి శ్రమపడి పనిచేస్తారు ఆ శ్రమకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది ఇది ఉద్యోగస్తులకి మరి ఆ వ్యవసాయదారులకి బాగానే ఉంది సంచారం బాగుంది కాబట్టి అట్లాగే వ్యవసాయదారులకి బాగా ఉంది మరి స్త్రీలకి కూడా శుక్రగ్రహ తోటి చాలా బాగా ఉంది గురుబలం కూడా బాగా ఉంది వాళ్ళకి కళాకారులకి కూడా పర్వాలేదు ఇక మనం సంతాన స్థానం సంతానం మాకు అభిలాష ఉందండి సంతానాభిలాష అయినటువంటి వాళ్ళు తర్వాత నిరుద్యోగులు మా గురించి కూడా మీరు అని చెప్పి నన్ను అడిగారు కొంతమంది అని మా ఛానల్ వాళ్ళు నాకు చెప్పారు వాళ్ళు దా వాళ్ళకి నేను సవినయంగా మనం చేసేది ఏంటంటే అటువంటి విశేషాలన్నింటినీ కూడా చెప్పాలంటే మీరు పుట్టినప్పుడు మీ యొక్క జాతకంతో మీ సంతాన స్థానం అయితే ఐదో స్థానం తొమ్మిదో స్థానం అలాగే అంశచక్రంలో ఆ స్థానాలు తర్వాత ఈ అంశచక్రంలో ఉండేటువంటిది ఈ రాశి చక్రంలో స్థానాలని శుభగ్రహం జరుగు ఎవరైనా చూస్తున్నారా లేదా రాహుకు రావు కుజుడు కానీ రాహు కానీ ఇలాంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయా దాంట్లో ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి అసలు లగ్నం ఏమిటి ఇవన్నీ కూడా వేరే వేసుకుని చెప్పాల్సి ఉంటుంది సంతాన యోగ భార్య భర్తలు ఇద్దరు జాతకాలు తీసుకొని మనం చెప్పాలి ఒకవేళ ఏదైనా అక్కడ చేయాల్సి ఉంటే ఆరోగ్య రీత్యా కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి అమ్మా ఇదిగో మీకు ఈ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది దీన్ని డాక్టర్ గారి దగ్గర చూపించుకొని సరి చేసుకోండి అని మనం చెప్తాం అలాగే నిరుద్యోగులు కూడా పదో స్థానం చూడాలి నాలుగో స్థానం చూడాలి అంశచక్రంలో కూడా పది నాలుగు స్థానాలు చూడాలి చూసి అప్పుడు నాయన ఇప్పుడు నడిచేటువంటి పీరియడ్ ఏమిటో చూసుకుంటాం దశ అంతర్దశ విదశలు కూడా చూసుకుని ఆ నీకు ఫలానప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పినని మా గురువుగారిని తలుచుకొని ఆ జాతకాలు పరిశీలన చేసి చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయని ఈ ఒక్క నెలలో మనం చెప్పేటువంటి యొక్క రాశి ఫలితాల మీద నీకు అంతగా నేనేది చెప్పడం అవన్నీ అంత సమంజసమైనటువంటిది కాదు ఉన్నదొన్నట్టు చెప్పడం మా గురువుగారు చెప్పారు నాకు మా గురువుగారు సామాన్యులు కాదు ఆయన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు నడిచే దైవం నా యొక్క జన్మకి ఆయన ఆశీస్సులు పొందడమే నా అదృష్టం కనుక నేను ఉన్నదన్నట్టు చెప్పాలి కానీ ఏదో రకమైనటువంటి విషయాలు చెప్పడం తప్పుగా ఉంటుంది అలా మీరు మీ స్థానికంగా ఉండేటువంటి వారు ఎవరి దగ్గరైనా పెద్దలు చాలామంది ఉంటారు దైమజ్ఞులు ఉంటారు వాళ్ళకి ఆ స్థానాలు చూసుకొని ఎవరెవరు ఉన్నారో చూసి సంతాన విషయంలో కానీ నిరుద్యోగ విషయంలో కానీ మీరు సంపదిస్తే మంచిది అని చెప్పి నా సవినయంగా మనం చేస్తున్నాం తర్వాత మాసాధిపతులు మాసాధిపతులు తీసుకుందాం ఇప్పుడు మృగశ్రా నక్షత్రానికి మాసాధిపతి రవి అవుతాడు రవి విశేషాలు మనకి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి అధికారులతోటి పరిచయం ధైర్యం ధనలాభం విజయం స్థాన చలనం శుభంగా ఇటువంటిది జరిగేటువంటి అవకాశం ఉన్నది రవి యొక్క మాసాధిపత్యం మూలంగా తర్వాత వీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి సుబ్రహ్మణ్య భుజింగ స్తోత్రం ఆది శంకరాచార్యులు వారు మనం అందించినటువంటి భిక్ష మనకి ముప్పై మూడు శ్లోకాలు ఉన్నాయి సదాబాల బాల రూపాఘ్నాద్రి అని ఆ శ్లోకాలు ముప్పై మూడు ఉంటాయి అవి చక్కగా పారాయణ చేసుకోండి తర్వాత ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అయినాడు రాహు కాబట్టి ఈ రాహు ఆరుద్ర నక్షత్రం అసలు ఒరిజినల్గా రాహు నక్షత్రమే ఆరుద్ర ఇప్పుడు మాసాధిపతి కూడా రాహువే కాబట్టి మాసాధిపతి అసలు ఆ నక్షత్రాధిపతి కూడా రాహువే అయినాడు కాబట్టి పర్వాలేదు వీరు దుర్గా కవచం చదువుకోండి ఓ నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది మాటలు చదువుకోండి చాలా మంచిది లేదా రుద్ర నమక చమకాలతోటి అభిషేకం చేయగలిగినటువంటి శక్తివంతులైతే చక్కగా అది చేసుకోండి అదే అది మనకు ఆ మంత్రాలు రాలేదే నమశమకాలు రాలేదు మనం నేర్చుకోలేదు వేదం చదువుకోలేదు అనేటువంటి బెంగపడవలసినటువంటి యొక్క అవసరం లేదు శివస్తోత్రం చదువుకుంటూ ఉన్నాడు శివస్తోత్రం చేయండి ఓం నమశివ అనేటువంటి మంత్రాన్ని జపించండి శివ అష్టోత్రాన్ని చదువుకోండి అది ఎంత ఫలితమో ఈ వేదం చదివినటువంటి నమక చమకాల ఫలితం కూడా అంతే రెండు ఒకటే మీకు చేతనైంది చేయండి మనకి రాలేదే ఆ వేద విద్య అనేటువంటిది మీకు బెంగపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు అలాగే పునర్వసు నక్షత్రం వారికి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ దీంట్లోనే ఉంటాయి మిథున రాశిలోకి కేతువు మాసాధిపతిగా ఉంటాడు వారు ఈ కేతువుకి సంబంధించినటువంటిది సూర్య ఆరాధన కేతువుకి సూర్య ఆరాధన చేయండి అంటే ఆదిత్య ఉదయ స్తోత్రం ఇది చదువుకోండి సూర్య అష్టోత్రం చదువుకోండి అలాగే గురు స్తోత్రం చేసుకోండి గురుస్తోత్రం దేవాహీణం జరుంకాంత్రి చభం అది ఆ బృహస్పతి స్తోత్రం ఇరవై యొక్క పర్యావరణం చేసుకోండి బాగుంటుంది తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఐదు ఆరు తర్వాత ఒకటి మూడు ఎనిమిది ఆరు ఆది గురు శుక్రవారాలు బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి ఫలితములు సంప్రాప్తిని చేయవలసిందిగా సర్వేశేష్ణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభు